నేను వరలా టీచర్. నిన్న ఈరోజు పదములు ఉంగరం ఊడ ఈ పదములు నేర్చుకుందాం. ఇక్కడ ఒక బొమ్మ గీసాను చూసారా, ఈ బొమ్మ ఏంటంటే ఉంగరం. ఏంటి ఉంగరం? పక్కన పక్కన సినిమా ఉంగరం. ఉంగరం ఉంగరం అంటే ఏంటి? రింగు. చెట్టు పెట్టుకుంటాను చూడండి, అది ఉంగరం. ఇక్కడ చూడండి ఇంకొక బొమ్మ, ఇది ఒక అమ్మాయి. ఉమా అంటే నేమ్. ఉమా ఉమా. తర్వాత ఇక్కడ ఉంది చూడండి, క్లౌడ్స్. క్లౌడ్స్ లాగా అంటే వాటర్ లాగా. ఉరక అంటే వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది చూసారా, అర్థాన్ని ఉరక అంటే. ఉరక ఏంటిది? ఉరక 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 ఉరక. తర్వాత ఇక్కడ ఒక పిక్చర్ ఏం చూసారా, ఇదేంటి? సన్ రైజ్, మార్నింగ్ ఉషాకాలము అంటారు. ఏంటిది? ఉష ఉష. ఏంటి? ఉష 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 ఉష. తర్వాత ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక బంచ్ లాగా ఒక దాన్ని ఏమంటారు, దారం రేలు ఉంది అనుకోండి, దాన్ని ఏమంటారు? ఉండ ఉండ. ఇదేంటి? ఉండ. ఊ పక్కన సున్నాయి, ఉండ ఉండ. ఏంటి ఉండ? ఏంటి ఉన్ ఉన్ ఊ పక్కన సున్నాయి, ఉండ ఉండ ఉన్. తర్వాత ఉలవ అంటే ఏంటి? మనకి గ్రామ్స్ ఉంటాయి చూసారా, పల్లీనట్టు, పల్లీలు, చెనిగలు అట్లా ఉంటాయి కదా, అవి అట్లాగే ఉలవలు అని ఒక టైప్ ఆఫ్ గ్రామ్. ఓకేనా? ఉ లా వా తింటారు మీరు ఉలవ. ఏంటి? లా వా ఉలవా. ఇవన్నీ ఏం పదాలైనా? ఊ పదములు. మళ్ళీ ఒకసారి చెప్తా, చదువుతూ రాయండి. ఉంగరం, ఉమా, ఉరక, ఉష, ఉండ, ఉలవ. ఇవన్నీ ఊ పదములు. ఊ పదములు. తర్వాత ఇక్కడ ఊ పదములు. ఊడ బన్నెంట్రీ ఉంటుంది చూసారా, దాని ఊడలు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఊడ ఊడ. ఊయల. ఊయల అంటే ఏంటి? క్రాడల్. చిన్నపిల్లల్ని పడుకోబెట్టి ఊపుతారు కదా అది. ఊ ఎలా? ఊయల. ఊయలా ఊయలా. ఊయలా ఊయలా. ఊట ఊట ఊట. ఊట అంటే ఏంటి? వాటర్ ఏదైనా అంటే ఊర్లలోకి వెళ్తే తెలుస్తుంది మీకు, కింద నుండి ఇట్లా ఫ్లో అవుతుంటే దాన్ని ఊట అని అంటారు. అందులో నుండి వాటర్ వచ్చేస్తుంది. ఈ ఊటనే చెల్లిమే అని కూడా అంటారు. ఓకేనా? ఊట ఊట ఊట. ఊహ. ఊహ అంటే ఊహించడం. మనకి ఇలా అలా అని ఆలోచిస్తాం చూడండి, థింక్ చేస్తాం.
అది ఊహ. ఊక అంటే ఒక పేరు. ఊరట, ఊరట, ఊరట. ఏంటి మీరు ఏదైనా చదవడం రాయడం చేయకపోతే అమ్మ వాళ్ళు ఇది అది కొనిస్తాము చేస్తామని ఆశ పెడుతూ ఉంటారు చూడండి, అది ఒక ఊరట అని అర్థం వస్తుంది. ఓకేనా? ఇంకా ఒకసారి చెప్తుందమ్మా ఊ పదాలు. ఊ కూడా, ఊ కూడా, ఊ ఊయల, ఊ ఊయల, ఊ కూడ, ఊ ఊహ, ఊ ఊక, ఊ ఊరట. ఈ క్లాస్ బుక్ లో రాయండి, ఏమి కింద వెజిటబుల్ రాయండి సేమ్. ఓకే, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయండి, చక్కగా రాయండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి, కొంచెం చేస్తూ. ఓకే.